మచిలీపట్నం నుండి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సు డ్రైవర్లు, డిపో మేనేజర్ల మధ్య వివాదం ప్రయాణికులకు సంకటంగా మారింది. డ్రైవర్లు చేసే చిన్న చిన్న తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని బాధ్యతల నుండి తప్పించడం సరికాదని ఆరోపణలు చేస్తూ డ్రైవర్లు ఎక్కడి బస్సులను అక్కడే నిలిపివేశారు. ఇక డ్రైవర్ సమస్యలను వెంటనే పరిష్కరించి తమను విధుల్లోకి తీసుకోవాలని డిపో మేనేజర్ను డిమాండ్ చేశారు. తమ పట్ల డిపో మేనేజర్ ఓ తండ్రి పాత్రను పోషించాలే తప్ప చిన్న చిన్న విషయాలకు తమను బాధ్యతల నుండి తప్పించడంతో మా కుటుంబాలు రోడ్డును పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు కూడా మచిలీపట్నం డిపోలో ఇది ఏం గురించి కొన్ని మంచి పనులు చేశారు కాదని మేము కాదంటారు. కానీ ఏంటంటే డ్రైవర్లు కూడా కొద్ది గొప్ప కనీస వేతనంగా చూడాలి. కానీ ఈయన ఏమిటంటే ఒక కంప్లైంట్ వచ్చింది, ఒక విషయం సందర్భం జరిగినప్పుడు అందరూ కూడా ఏమిటని విమర్శిస్తారు. ఏదైనా తప్పు జరిగిందంటే ఏ సమస్య ఏ తప్పు వచ్చిందని విమర్శిస్తారు. విమర్శన అనేది జరగకుండానే పనిష్మెంట్ డ్రైవర్లు పడుతున్నారు. ఎంతో మంది డ్రైవర్లు మా డిఎం గారు వచ్చి వెళ్ళారు. ఏటీఎం గారు ఏదన్నా చిన్న పొరపాటు జరిగితే డ్రైవర్ నాపకం అనేది ఏ రోజు లేదండి. ఈ డిఎం గారు వచ్చినా కొత్తగా జరుగుతుందండి. అంత ముందు డిఎం గారు వచ్చినా సరే ఏదో చిన్న పొరపాటు జరిగినా ఏం జరిగింది అనేవాడు ఏదో పెద్ద తప్పు అయితే కనుక మన గన్నవరం విద్యాతరపురంలో ఉన్న దానికి పంపించి రెండు రోజులు ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తర్వాత డ్యూటీకి పంపించేవాడు. ఈ డిఎం గారు అటువంటి ముందు డ్రైవర్ నాపు డ్రైవర్ నాపు డ్రైవర్ నాపు డ్రైవర్ ఈ డిపోలో పనికిరాడు. ఆయన చేయితే ఆపపోయినా డ్రైవర్దే తప్పు. 15/5/2019 తారీఖున 7 గంటలకి మచిలీపట్నం ఏలూరు సర్వీస్గా బయలుదేరినటువంటి 2005 బస్సు డ్రైవర్ గారు హనుమాన్ జంక్షన్ వెళ్ళిన వెంటనే బస్సులో సీటింగ్ కన్నా అధికంగా ఉన్నారు కాబట్టి మేము ఈ బస్సుని నడపము, మా ఓనర్ గారు బస్సు సీటింగ్ కన్నా ఎక్కువైతే నడపద్దు అన్నారు అని బస్సును వదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా ఆ లేడీ కండక్టర్ సుజాత గారు మాకు ఫోన్ చేసి చెప్తే ఆ డ్రైవర్ గారితో మాట్లాడి బాబు మనం ఉన్న ప్రజల కోసం ఒక ట్రిప్లు ఎక్కుంటారు ఒక ట్రిప్లు తక్కువంటారు ఆయన తక్కువ తర్వాత లేండి అని ప్రజల కోసం అవసరం తీసుకెళ్ళాలి మనం అని చెప్పాను. చెప్తే ఆయన చాలా నచ్చ చెప్పడం ఒక ప్రాబ్లం తాగిన తర్వాత ఏలూరు వరకు వెళ్ళారు. మళ్ళీ ఏలూరు పాత బస్ స్టాండ్లో సీటింగ్ కావాలంటే మళ్ళీ కొత్త బస్ స్టాండ్కి వస్తే సీటింగ్ అయిపోయింది. టికెట్ కొట్టేసే వరకు కొట్టినాడు. టికెట్ కొట్టేశాక మా వామగారు సీటింగ్ దాటితే వెళ్ళొద్దన్నారని చెప్పేసి బండి ఆపేసి వెళ్ళిపోయారు. ఈ టికెట్లు కొనుక్కున్న ప్రయాణికులు ఊరుకోరు కదా, వాళ్ళు ఏదో ఒక ప్రత్యామ్నాయం చూపించారు కదా. అప్పుడు మళ్ళీ మేము మాట్లాడి మా సూపర్వైజర్లు మాట్లాడి ఏలూరు డిపో సూపర్వైజర్లు పంపించి బాబు ఇది ఆర్టీసీ ప్రజా సంస్థ మీ వాళ్ళ గారికి సంబంధించిన విషయం కాదు, ఇది ఆర్టీసీ పరువుకు సంబంధించిన విషయం ఇది, మీరు దయచేసి బస్సు నడపండి అంటే మా ఓనర్ గారు ఎట్టి పరిస్థితుల్లో బస్సు నడపద్దు అన్నారు, సీటింగ్ కన్నా ఒక్కరు ఎక్కువ కానీ మీరు ఏం చేస్తున్నా మాకు